వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం మొదలైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు జబ్బులు ఎక్కువగా మనం ఏం చూస్తున్నామో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సమయం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ త్రివేణి. వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం మొదలైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు జబ్బులు ఎక్కువగా మనం ఏం చూస్తున్నామో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మనందరం కోవిడ్ కోవిడ్ అని ప్రతి జ్వరంని కోవిడ్ లాగే ట్రీట్ చేసేవాళ్ళం అన్నమాట. యాక్చువల్లీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఫీవర్ అంటే అంత భయం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో జ్వరం అనగానే ప్రతి ఒక్కరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఫీవర్స్ని అంత లైట్గా తీసుకోకూడని రోజులు ఇవన్నమాట. ప్రతి ఫీవరు డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే కోవిడ్ కాలంలో ఉండడం వల్ల ప్రతి ఫీవర్ని మనం కోవిడ్ అనుకుని అపోహపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మాన్సూన్ సీజన్లో ఏమవుతుందంటే దోమలు ఎక్కువ అవ్వడం వల్ల మలేరియాలు డెంగీలు ప్లస్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ అవ్వడం వల్ల టైఫాయిడ్ ఫీవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ మనము కోవిడ్తో మిస్ అవ్వచ్చు, కోవిడ్ అనుకుని ఈ వీటికి టెస్టులు చేసుకోకపోవచ్చు. సో ప్రతి ఒక్కరు మైండ్లో కూడా ఉండాల్సింది ఏంటి అని అంటే కోవిడ్ పీరియడ్ అయినా మీకు జ్వరం వచ్చినా కోవిడ్ అన్నట్టే భయపడకుండా ఈ మలేరియా డెంగీ వీటి గురించి కూడా అవగాహన తెలుసుకోవడం, వీటి గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం, వీటికి తగినటువంటి పరీక్షలు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డెంగీ సీజన్ వస్తుంది. డెంగీ సీజన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీ ఇంటి చుట్టుపక్కలంతా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ డెంగీ మస్కిటోస్ అంతా ఎప్పుడు నిలవన వాటర్లోనే బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో మీ ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడైనా కంటామినేటెడ్ వాటర్ కానీ స్టోర్డ్ వాటర్ కానీ ఉంటే ప్రతిరోజు వాటిని డిస్పోజ్ చేసేసేయండి. ఫ్రెష్ వాటరే ఉంచుకోండి బకెట్స్లోన. ఈ వాటర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ పెంచడం ఈ మధ్య చాలా మంది హాబీగా ఉండడం వల్ల వాటిల్లో కూడా వాటర్ కంటామినేషన్ వాటర్ స్టోరేజ్ ఇవి కూడా గుడ్ బ్రీడింగ్ ప్లేసెస్ అయిపోతాయి మస్కిటోస్కి. సో వీటిని కూడా ప్రతిరోజు చేంజ్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలన్నమాట. కిడ్స్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్లోన సో వాళ్ళకి లాంగ్ స్లీవ్ షర్ట్స్ వేయడం, లాంగ్ స్లీవ్స్ ప్యాంట్స్ వేయడం, సో వాళ్ళు మస్కిటోస్ బైట్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతారనమాట. సో యాంటీ మస్కిటో రిపెల్లెంట్స్ యూస్ చేయడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాల్సిన సీజన్ ఇది స్టార్ట్ అయిందనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే టైఫాయిడ్ ఫీవర్స్. టైఫాయిడ్ ఫీవర్స్ యాక్చువల్లీ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంది. అంటే ఈ రైనీ సీజన్లోనే దిర్ విల్ బి మిక్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో టైఫాయిడ్ ఫీవర్స్లో మనం ఏం చేయాలి అంటే మెయిన్ థింగ్ బాయిల్డ్ వాటర్ తీసుకోండి. స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ పానీపూరీలు బయట ఫుడ్స్ బయట వాటర్స్ వల్లే టైఫాయిడ్ ఫీవర్స్ వస్తాయి. టైఫాయిడ్ ఫీవర్స్ మనందరికీ తెలిసిందే ఫీవర్ విత్ వామిటింగ్స్ కానీ కడుపు నొప్పి కానీ విరోచనాలతో కానీ వస్తుందన్నమాట. సో ఫుడ్ పాయిజనింగ్స్ కూడా ఈ పీరియడ్లో చాలా కామన్గా వస్తాయి. హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ సీజన్లో మనకు చాలా కామన్గా చూస్తుంటామన్నమాట. సో వీటిని అన్నింటినీ కూడా జాగ్రత్తలు పెట్టుకొని ఇవి అసలు చాలా హార్డ్ టైమ్స్. అంటే ఇప్పుడు కోవిడ్ తీవ్రత తగ్గింది కాబట్టి మనకి హాస్పిటల్ బెడ్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఇవన్నీ అవైలబిలిటీ లేని టైంలో కూడా మనము ఇలాంటి ఫీవర్స్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నామనుకోండి హాస్పిటల్ దాకా వెళ్లాల్సిన అవసరం మనకు రాకూడదు. ఇవన్నీ ట్రీటబుల్ అవాయిడబుల్ ఫీవర్స్ ఏనన్నమాట. ఈజీగా మస్కిటోస్ని కొంచెం ఇంటి చుట్టుపక్కల దూరంగా ఉంచుకోవడం, పర్సనల్ హైజీన్, వాటర్ స్టోరేజ్, వాటర్ అంటే మన డ్రింకింగ్ వాటర్, మన ఇళ్ళలో వాడే వాటర్ వీటిలన్నింటినీ క్లీన్గా పెట్టుకోవడం వల్ల మనం ఈ ఫీవర్స్ని చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. మలేరియా కూడా అంతేనండి, దోమలతో వచ్చే ఫీవరే. సో ఈ మాన్సూన్ సీజన్లో పిల్లలకి చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నమాట ఫీవర్స్కి సంబంధించి. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఈ టైంలో మీకు చెప్పాలనుకుంటుంది, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఫ్లూ షాట్కి డ్యూ ఉంటారండి. సో ప్రతి ఇయర్ ఫ్లూ షాట్ మనం చిన్నపిల్లలకి ఇస్తాం, పెద్దవాళ్ళు కూడా ఫ్లూ షాట్ తీసుకోవాలి. సో ఫ్లూ షాట్ అనేది మనకి స్వైన్ ఫ్లూ నుంచి హెల్ప్ చేస్తుంది. బట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, ఫ్లూ షాట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది కూడా చాలా మందిలో అపోహలు ఉంటాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 1 మంత్ తర్వాత మీరు ఫ్లూ షాట్ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు అండి. ఫ్లూ వ్యాక్సిన్ మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా మీ కామన్ కోల్డ్ ఇలాంటి వాటి అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అట్లీస్ట్ ఫ్లూ షాట్ తీసుకోవడం వెనకాతల ఉద్దేశం ఏంటి అంటే ఫ్లూ ఒకవేళ ఈ టైంలోనే మీకు ఫ్లూ కానీ నిమోనియా కానీ, కోవిడ్ కాదు నార్మల్ నిమోనియా, వైరల్ నిమోనియాస్ వేరే నిమోనియాస్ ఏమైనా వచ్చి
మీకు హాస్పిటలైజేషన్ ఇలాంటివన్నీ అవసరమైనప్పుడు ఈ కోవిడ్ వల్ల హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోయి మీకు బెడ్ దొరికిన పరిస్థితి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే మనకి బెస్ట్ ఏంటంటే ఫ్లూ షాట్ వ్యాక్సిన్ తీసుకొని ఫ్లూ అట్లీస్ట్ స్వైన్ ఫ్లూ నిమోనియా వైరల్ నిమోనియా అదర్ నిమోనియాస్ని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఈ ఫ్లూ షాట్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి, ఇయర్లీ వన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దర్ ఇస్ ఇంకొక వ్యాక్సిన్ ఉంటుంది, నీమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కొంచెం హై రిస్క్ పాపులేషన్ వాళ్ళు తీసుకోవాలి. హై రిస్క్ పాపులేషన్ ఇన్ ద సెన్స్ 60+ ఉండే వాళ్ళు, డయాబెటిక్స్, ఆస్మా పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వీళ్ళందరూ అట్ రిస్క్ ఫర్ నిమోనియా ఆర్ ఇంతకుముందు నిమోనియాలు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ నిమోనియా వ్యాక్సిన్ తీసుకుంటే బ్యాక్టీరియల్ నిమోనియాను మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ కోవిడ్ నిమోనియా, వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా ఇవన్నీ కలిపి ఒకేసారి టూ మచ్ ఆఫ్ ఎ లోడ్ ఆన్ ద హెల్త్ సెక్టర్ అవ్వకుండా ఉండాలి అంటే మన చేతిలో ఉండేది ప్రివెంట్ చేయగలిగింది ఫ్లూ షాట్ వ్యాక్సిన్, నిమోకోకల్ వ్యాక్సిన్, ఈ నిమోనియాస్ని ప్రివెంట్ చేయడానికి. ఈ రెయినీ సీజన్, కమింగ్ సీజన్స్లోనే ఎక్కువగా నిమోనియాస్ పెరుగుతాయన్నమాట. సో ఆ విధంగా వాటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ఈ రెయినీ సీజన్ వచ్చిందనుకోండి, వాటర్లోనే మ్యాక్సిమం పాసిబుల్ అవాయిడ్ చేయండి, వాటర్లో తడవడం అంతా. ఒకవేళ వాటర్లో తడిచినా కూడా ఈ తొందరగా డ్రై చేసుకోండి, స్టీమ్ ఇన్హలేషన్ చేయండి, ఎక్కువ హాట్ వాటర్ తాగడానికి, లూక్ వామ్ వాటర్ తాగడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అన్ని తీసుకొని రావాలి. వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ మ్యాండేటరీ అండి. స్వైన్ ఫ్లూ షాట్ వ్యాక్సిన్ అయితే నీమోకోకల్ వ్యాక్సిన్ ఏజ్డ్ వాళ్ళకి అనేది మనం తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇంకొక రొటీన్గా ఈ టైంలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మన జనరల్ హెల్త్ని ఎప్పుడు మనము ఒక అంటే పర్ఫెక్ట్ కండిషన్ అని నేను అనను, కానీ బెస్ట్ కండిషన్లో మనకి పాసిబుల్గా మనం పెట్టుకోవడం మంచిది. మనకి జనరల్గా ఇమ్యూనిటీ బాగుండే మన జనరల్ హెల్త్, మనకు ఉండే హెల్త్ ఇష్యూస్, ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివన్నీ ఈ మధ్య అందరికీ ఉండే హెల్త్ ఇష్యూసే. వీటినన్నింటినీ మీరు ఎంత మంచి కంట్రోల్లో పెట్టుకుంటే అంత బెస్ట్ అండి. సి కోవిడ్ని కంప్లీట్గా నన్ ఆఫ్ అస్ కెన్ ప్రివెంట్, అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనే యాంగ్జైటీని పక్కన పెట్టి, వచ్చినా రాకపోయినా మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి అనే దాని మీదే మనందరం స్ట్రెస్ పెట్టాలి అన్నమాట. మెయిన్లీ డయాబెటీస్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, స్ట్రోక్స్ ఉండేవాళ్ళు, థైరాయిడ్, రూమటలాజికల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ జనరల్ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. చాలామందికి ఈ టైంలో ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది అన్నమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోవడం వల్ల ఒబేసిటీ పెరిగిపోయింది, చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో కంపల్సరీ డేకి ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేటట్టు మీ వెయిట్ని ఐడియల్ వెయిట్ రేంజ్లో పెట్టుకోవడం, మీ డైట్ని ఐడియల్ డైట్ రేంజ్లో పెట్టుకోవడం, మీకుండే హెల్త్ ఇష్యూస్కి సంబంధించినట్టు మీ డైట్ని మాడిఫై చేసుకోవడము. సో మీకు ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా మీ బాడీ దాన్ని ఫైట్ చేసేంతగా మీ బాడీ ఇమ్యూన్ కెపాసిటీని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ మైండ్తో ఉండాలి అండి. మా చాలా కామన్గా మేము చూస్తున్నాము యాంగ్జైటీ అనేది, డిప్రెషన్ అనేది, ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది పోస్ట్ కోవిడ్ పీరియడ్లోనే అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీలో బ్యాడ్ న్యూస్ వినుండొచ్చు, సాడ్ న్యూస్, ఆర్ చుట్టుపక్కల సాడ్ న్యూస్ వినొచ్చు, ఇవన్నీ చాలా మట్టుకు పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇవి సాడ్ సిచ్యుయేషన్స్, ఇవి హార్డ్ సిచ్యుయేషన్స్, మనమందరం యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యుయేషన్స్, ఎవరమో ఏమీ చేయలేనిది. సో మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టైమ్స్లోనే. ఇవి అన్యూజువల్ టైమ్స్, ఇలాంటి టైమ్స్ ఎప్పుడూ రాకూడదు. కానీ వచ్చినప్పుడు మనం ఎంత మెంటలీ స్ట్రాంగ్ ఉంటామో అంతగా మనము ఈ డిసీజ్ని కానీ, ఈ డిసీజ్ యొక్క కాన్సిక్వెన్సెస్ని కానీ మనం ఫేస్ చేయొచ్చండి. ఈ ప్రాబ్లమ్స్ అని కాదు, చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా. చాలా కామన్గా నిద్ర పట్టట్లేదని, యాంగ్జైటీ ఉందని, టెన్షన్ పడుతూ, అంటే మాకు వచ్చేస్తుంది అనే భయం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పాడు చేసుకోకుండా ఆల్టర్నేట్ థెరపీస్, సో మ్యూజిక్ వినడం కానీ, మెడిటేషన్ కానీ, ఒకరిని ఒకరిని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ స్ట్రాంగ్గా చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. మెడికేషన్స్ దాకా వెళ్లకుండానే యాంగ్జైటీ తగ్గించుకునేదానికి ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీస్ని అన్నింటినీ ట్రై చేయడం చాలా బెస్ట్ అన్నమాట. యాంగ్జైటీ అనేది చాలా కామన్గా ఈ పోస్ట్ కోవిడ్ పీరియడ్లో పెరిగిపోతుంది అన్నమాట. దీని మీద కూడా కొంచెం అంటే భయపడద్దు అని నేను చెప్పను, జాగ్రత్త పడండి అంటాను. భయపడి బ్రతకలేము, సో జాగ్రత్త పడి బ్రతకమని నేను చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ.